నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఇష్యూయే ఎక్కువ, అంటే మూవీ రిలీజ్ అయిన దానికంటే అప్పుడు జరిగిన ఇష్యూనే ఎక్కువ మంది చూస్తున్నారు. ఏంటంటే బాలయ్య బాబు మందు బాటిల్ తీసుకొచ్చి పెట్టుకున్నారు, అంటే ఒక బాటిల్లో తీసి పెట్టుకున్నారు, ఆ వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి. అది సీజీ అని కవర్ చేసినప్పటికీ, అంటే కవర్ చేస్తున్నారు నాగవంశి అండ్ హీరో విశ్వక్సేన్ అని చెప్పేసి, అదొక వీడియో వైరల్ అవుతుంది. అండ్ అందులో మోర్ ఓవర్ అంజలిని నూకేయడం, అంటే హీరోయిన్గా వర్క్ చేసింది మూవీలో, ఆవిడ నూకేయడం కూడా అదొక సెన్సేషన్ అయిపోయింది. కానీ తను మాత్రం ఇంతవరకు పట్టించుకున్నట్లేదు, కానీ ఈరోజు మాట్లాడినట్టు తెలిసింది. అసలు ఏం మాట్లాడుండొచ్చు, మీరేమంటారు? ఏమంటాం, బాలయ్య బాబు ఏది చేసినా సెన్సేషనే అంటారు, అంతే కదా. ఇప్పుడు చాలా సందర్భాల్లో విన్నాను నేను ఆయన ఫ్యాన్స్ని కొడతారని, దానికి పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఫ్యాన్స్ ఆ విధంగా అయినా ఆయన మనం తాగుతున్నాడు కదా అని కొట్టించుకుంటారంట. అంటే దాన్ని ఎలా చూడాలంటే, పూరి జగన్నాథ్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరైతే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారో వాళ్ళని కొడతారు బాలయ్య గారు. ఎవరైనా సరే, అది ఎంతమంది ఉండని, ఆయన అంటే ఇంట్లో ఒకలాగా, షూట్లో ఒకలాగా, సెట్లో ఒకలాగా, బయట ఒకలాగా, స్టేజ్ మీద ఒకలాగా ఉండడు. ఇంట్లో ఎలా ఉంటారో బయట అలాగే ఉంటారు, బయట ఎలాగ ఉంటారో షూట్లో అలాగే ఉంటాడు, షూట్లో అలాగే ఉంటాడు, సెట్లో అలాగే ఉంటాడు. దట్ ఈస్ బాలయ్య బాబు. సో అంటే అంత అలా ఓపెన్గా ఉండడం కూడా చాలా కష్టం. దాన్ని చాలామంది ఎలా చెప్తారంటే, బాలయ్య బాబు కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ అంటారు. కానీ అంత ఎవరైతే బాగా సన్నిహితంగా మెలిగారో వాళ్ళందరూ కూడా, బాలయ్య బాబు బోలా శంకరుడు, బాలయ్య బాబు చిన్నపిల్లడు మనస్తత్వం, బాలయ్య బాబుకి ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఇక లైఫ్ లాంగ్ వదులుకోలేం, ఇట్లాగా చాలామంది చెప్పారు. ఒకసారి డ్యాన్స్ మాస్టర్ యానీ మాస్టర్ అని ఉన్నారు ఆవిడ లేడీ, ఆవిడ పూరి జగన్నాథ్ సినిమా మామా ఎక్ పెగలా సినిమా ఏంటి ఉంది కదమ్మా, సో పైసా వసూలు, పైసా వసూలు సినిమాకి ఇలాగే ఆవిడ ఏదో సాంగ్ కంపోజ్ చేస్తుంటే ఆవిడ ఏదో పని ఉందని చెప్పి డైరెక్టర్ గారికి చెప్పేసి, ఇప్పుడు బాలయ్య గారు అంటే భయం కదా పెద్ద స్టార్ సార్, ఎట్లా అంటే పర్లేదమ్మా మీరు వెళ్ళిపోండి నేను చూసి చెప్తాను ఏదో అన్నారంట. సరేనే ఆవిడ ఏదో వెళ్ళిపోయారు పర్మిషన్ తీసుకొని. వీళ్ళు ఆ రోజు షూట్ అంటే ఈ ఆవిడ షూట్ అంటే కొరియోగ్రఫీ నథింగ్ బట్ డైరెక్షనే కదా. సో ఇంకా ఆవిడ వచ్చి డైరెక్ట్ బాబు ప్యాకప్ అన్నారంట, కదలడండి ఈయన, ఇవాళ డైరెక్ట్ మీరు కాదు యానీ మేడమే డైరెక్ట్, ఆవిడ రావాలి అంటే మళ్ళీ ఆవిడ ఫోన్ చేసిండు, మీరు ప్యాకప్ చెప్తే కానీ సార్ అక్కడి నుంచి కదలరంట. అంటే ఆయన డెడికేషన్ అట్లా ఉంటుంది, చిన్న చిన్నపిల్లలైనా వాళ్ళు విద్యలు వాళ్ళు ఉండే కళని ఆయన నమస్కారం పెడతారు. అయితే మీరు కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఈ విషయం ఎలా వచ్చిందంటే, బాలయ్య బాబు నేను కూడా చూసాను ఆడియో ఫంక్షన్లో, ముగ్గురు తను ఆ పేరు నేహా శెట్టి తర్వాత అంజలి గారు ముగ్గురు ఉంటున్నప్పుడు జరగండి జరుగుతుంది, ఆవిడ ఇంకా శారీ అది కదా లేడీస్ కొద్దిగా త్వరగా జరగలేరు కదా, ఏ జరుగు అని ఇలా తోశాడు ఆయన. తోస్తే ఆవిడ కొంచెం హీల్స్ కూడా వేసుకుంటారు కదా కొంచెం స్లిప్ అయినట్టుగా అనిపించింది. అయితే వెంటనే ఈ కాలం పిల్లలు అంతే అసలు దేన్ని తట్టుకోలేరు అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఆయన ఆవిడదే ఎవరితో ఆయన ఎవరు సినిమా చేసినా ఆ ర్యాపు ఆ చనువు ఉంటుంది దానికి. ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరు కూడా డిక్టేటర్ సినిమా కూడా చేశారు, అంజలి హీరోయిన్గా చేశారు. అప్పటి నుంచి కూడా పరిచయం ఉంది, ఆయన ఎవరితో ఉండి పరిచయం ఉన్నా బాగా, ఒకవేళ భాష రాకపోయినా వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఇలా చేయాలి ఇలా చేయాలి అని చక్కగా చేపించుకుంటాడంట డైరెక్టర్ కన్నా ఈయన ఎక్కువ తాపత్రయపడి చెప్తాడు ఆయన. సో అలాగా ఒక విధంగా గట్టిగా మాట్లాడితే తోసినవాడికి ఈయనకి నొప్పి లేదు, తోయించుకున్న ఆవిడికి నొప్పి లేదు, మధ్యలో ఇది అంటే ఏదో ఒకటి ఉండాలి భుక్తి కోసం. బాలయ్య బాబులుగా అది చేయాలి ఇది చేశారు ఇది చేశారు, మీరు అన్నట్టు ఆ బాలయ్య బాబు అక్కడ కూడా మ్యాన్షన్ హౌస్ తెచ్చుకున్నాడు మిక్స్ చేసుకున్నాడు ఏదో చెప్తాడు, ఏదో ఒకటి ఫీడ్ కావాలి కదమ్మా. అంతేగాని ఇవన్నీ కామన్. అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ అన్న అతను ఏంటంటే, ఈ మధ్యకాలంలో గుంటూరు కారం విషయంలో కానీ అంతకుముందు కొన్ని రకాల సినిమాలకు కానీ అసలు రివ్యూస్ కూడా మీరు అంత ఇదిగా ఎలా రాసిస్తారు, ఫస్ట్ మార్నింగ్ షోకి ఎలా రాసిస్తారా, ఎవరు వచ్చేవాళ్ళు కూడా ఎందుకు ఆపుతారయ్యా, ఓ రెండు మూడు రోజులు ఆగి రాయండి, అట్లీస్ట్ సండే ఈవినింగ్ వరకే ఆగండి అయ్యా, ముందే ఎందుకు రివ్యూ రాస్తారని కూడా ఆయన మొన్న ఈ మధ్య రెండు మూడు సార్లు మాట్లాడినట్టు కూడా చూశారు. మరి అంతే, ఇప్పుడు గుంటూరు కారం సినిమా అట్ర ఫ్లాప్ దారుణం అని అన్నారు. నేను ఓటీటీలోకి వచ్చేది చూశాను, థియేటర్కి వెళ్ళి చూడలేదు, కానీ ఓటీటీలోకి చూసిన తర్వాత బాగానే ఉందే చూడొచ్చు కదా ఒకసారి, అంత ఫ్లాప్ అన్నారు, దారుణంగా అన్నారు, వేస్ట్ అన్నారు, మహేష్ బాబు కెరియర్లోనే వరస్ట్ డిజాస్టర్ అన్నారు, అలాగైతే లేదు కదా. ఇప్పుడు ఆయన అనేది సరిపోయింది కదా, అలాగ అనడం వల్ల అరే బాగాలేదట్రా, దీనికి వెళ్దాం హనుమాన్కి వెళ్దాం,
రెండు ఒకేసారి రిలీజ్ అయ్యాయి కాబట్టి అట్లాంటి వస్తాయి కదా. సో అలాగెందుకు బ్యాడ్ ప్రాపగాండా చేస్తారు, దానివల్ల ఇండస్ట్రీకి కూడా నష్టం, ప్రొడ్యూసర్ నష్టపోయాడంటే మరి నెక్స్ట్ సినిమా తీసేవాడు ఎవడు? మీ హీరో మహేష్ బాబు నెక్స్ట్ సినిమాకు ఆ నెక్స్ట్ సినిమాకు మళ్ళీ ప్రొడ్యూసర్ కావాలంటే ఎలాగ? ఎట్లా ప్రొడ్యూసర్లు అందరూ అంతరించిపోతుంటే మరి హీరోని ఎప్పుడు చూసుకుంటావు మీరు వెండి తెర మీద? అట్లీస్ట్ అక్కడ వెండి తెర మీద ముందు రిలీజ్ అయితే కదా ఓటీటీకో టీవీకో వస్తుంది, అక్కడే రాకపోతే ఇంకెక్కడే వస్తుంది. మళ్ళీ పాతవే తిప్పి తిప్పి వేసుకోవాలి, అతడు సినిమాకు 100 సార్లు, పూవెక్కిరి సినిమాకు 100 సార్లు వేసుకుని చూడాలి ఇంకా, అంతే కదా. సో అదే ఆయన ఆవేదన. అలాగా ఇవి సోషల్ మీడియా వచ్చాక మరీ ఎట్లా అయిపోయిందంటే ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియకుండా పోతుంది. ఒకడు అంటాడు టీ తాగితే మంచిది అంటాడు, ఒకడు అంటాడు కాఫీ తాగితే మంచిది అంటాడు, ఒకడు కాఫీ మంచిదే కాదు కెఫిన్ ఉంటుంది చాలా ప్రమాదం క్యాన్సర్కి దారితీస్తుంది అంటాడు, ఒకడు అంటాడు టీ అసలు విన్నాళ్ళా కాదు ఆ తేయాకులు ఒక రకమైన పురుగు వస్తుంది అంటాడు. ఏది నమ్మాలి? ఏదైనా మితంగా తాగినా మితంగా తిన్నా అమృతమే, మితం దాటిందంటే అన్నమైనా కూడా విషమే అని మనం చదువుకున్నాం. దాన్ని ఏదో రకంగా చుప్పి వాడి ఛానల్కి రివ్యూస్ కోసమో రేటింగ్స్ కోసమో లైక్స్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో చేస్తున్నారు తప్ప మరి దాంట్లో ఏముంది? ఆయన వెంటనే తోసి వీళ్ళకి వెంటనే చూసి ఏ వీళ్ళ సత్తా ఏం లేదు, పైగా ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఎక్కడ నాజుకుతనం పోతుందని స్టైల్ స్టైల్గా డైట్ ఫాలో అవుతారు, కొంచెం కొంచెం తింటారు. అమ్మాయి శారీతో ఉన్నప్పుడు జస్ట్ అయ్యా జరగమ్మా ఇంకా అలా సర్దుకుంటుంది ఎప్పటికీ జరగట్టదుగా జరగమ్మా అన్నట్టుగా అన్నాడు ఆయన, అది అందరం చూసాము. దానికి ఇంకా బాలయ్యబాబు ఆవేశం తోసేశాడు. ఆవిడ మీరు చూడండి ఎంత క్లారిటీ ఇచ్చింది, బాలయ్యబాబు గారు నాకు ఎప్పటి నుంచో ఉంది, ఆవిడ తోసేసిన సీన్సే మీరు పెడుతున్నారు కానీ మరి ఆయన నాకు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఎన్ని చక్కగా ముచ్చట్లు చెప్పి ఎన్ని కబుర్లు చెప్పిందో మరి ఆ వీడియోస్ చూపించరా, అవి చేయరా అన్నట్టుగా ఆవిడ స్పందించింది. కాబట్టి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఫీడ్ కోసం, సోషల్ మీడియా మీద ఆధారపడిన వాళ్ళ భుక్తి కోసమే నడుస్తున్న వ్యవహారం అని నా అభిప్రాయం తప్ప బాలయ్యబాబు గారిని అనుకోవడానికే లేదు. ఎందుకంటే మొన్నే ఎవరో ఒక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, అసలు ఒక ఎమ్మెల్యేగా ఒక సినిమా నటుడుగా వీటన్నిటి కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆయన చేసే సేవల్ని ఆ ఒక్కటి చాలు. బట్ ఆయన ఎక్కడ చెప్పుకోడే, ఇంత మొబిలైజ్ చేసి ఎంత ఫండ్స్ రైజ్ చేసి ఇప్పుడు దానికి మళ్ళీ శాఖలుగా కూడా విస్తరించాలని చూస్తున్నాడు ఆయన. తెలంగాణలో ఇంకో శాఖ పెడదామా, ఆంధ్రాలో ఇంకో శాఖ పెడదామా, పక్కన కర్ణాటకలో పెడదామా అన్నట్టుగా. అలా ఎవరు చేస్తారు, ఎవరు తప్పిస్తారు చెప్పండి? వెళ్తూ వాళ్ళ పేషెంట్తో పాటు వాళ్ళ గెస్ట్కి కూడా సకల సదుపాయాలుగా ఉండే రూములు అన్నీ అరేంజ్ చేసి ఆయనకి ఏమెత్తైనా జస్ట్ ఫోన్ కాల్ చేస్తే చాలు, వాళ్ళకి పర్సనల్గా కేర్ తీసుకుని మరీ వాళ్ళు ఫోన్ చేసి మరి చెప్తాడు పలానా వ్యక్తి నా వస్తున్నారు అన్ని అరేంజ్మెంట్ చూసుకుంటారు అటువంటి. బట్ అవన్నీ చూసి ఆయన నవ్వుకుంటుంటాడు ఆయన, అంతకుమించి ఆయన ఎక్కడ ఈవిడే అంజలేని రెస్పాండ్, ఎందుకంటే ఆయన ఏం రెస్పాండ్ అవ్వడు, ఏ మొరుగుతుంటాయి మొరగనీరా అన్నట్టుగా మాట్లాడతాడు. ధైర్యంగా ఉండరు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకు కూడా అర్థమైపోయిందేమో నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది ఇంకా వీళ్ళు లెక్క చేసేది అంటే ఇప్పుడు మళ్ళీ విధులను గుర్తొస్తాయి మా చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అన్నట్టుగా మాట్లాడతారు. బట్ చాలా మందికి అలాగే ఉంటుంది, వాళ్ళ పై బాసులు ప్రెజరు లేకపోతే రాజకీయ నాయకుల ప్రెజరు లేదంటే కుటుంబ సంబంధించిన బాధ్యతలు లేదంటే కుటుంబాన్ని ఏం చేయాలి నన్ను ఏం చేయలే కుటుంబాన్ని ఏం చేస్తారేమనో భయంకో వాళ్ళు కూడా కొన్ని చూసి చూడనట్టుగా సర్లేరా బాబు అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఈ సోకాల్డ్ నెట్జన్స్ అందరు వెళ్ళి ఒకవేళ ఆ పోలీస్ అతనే సిన్సియర్గా వెళ్ళాడు అనుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, ఆయనకి ఏమైనా జరిగితే ఈ ఏదైతే నెట్జన్స్ పోలీసులకి అసలు దీని మీద ఇదే లేదా అసలు వీళ్ళకి పట్టించుకోరా అని రాసిన వాళ్ళు ఎందు వీళ్ళంతా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఎవరైనా ఆదుకుంటారా, కనీసం పరామర్శకైనా వెళ్తారా? వెళ్ళరుగా, ఏముంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి? కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రజలకు వాళ్ళకు ఉంటాయి. మంచి జరిగితే ఎవడు పోవడు కానీ చెడు జరగగానే ఇది పోలీసుల వైఫల్యం. అక్కడ పోలీసులు నిమ్మకి నీరెత్తున్నట్టు కూర్చున్నారు, రాయడం ఎంతసేపు అమ్మా, కానీ వాళ్ళు మనలో ఒకలేగా, వాళ్ళకి పెళ్ళం బిడ్డలు ఉంటారుగా, అది ఎవరు ఆలోచించరు. మీరు అన్నట్టు కేసు ఫైల్ చేయడం కూడా ఏమో ఆ పోలీస్ బాస్ ఎంత విసిగిపోయాడో ఈ 5 ఏళ్ళలో, అమ్మయ్య ఇప్పుడే నాకు ఛాన్స్ వచ్చిందిరా బాల్ నా కోర్టులోకి వచ్చింది అన్నట్టుగా. ఓకే సార్, థ్యాంక్ యూ.